हेलो वेलकम टू एमजे वंडरफुल चैनल फ्रेंड्स मनम एपी एकानमी भाग में उन्न टापिक नेर्चुकुंदाम अदेंटंटे चिन्न तरहा परिश्रमलु आंध्र प्रदेश लो चिन्न तरहा परिश्रम योक्क परिस्थिति एंटी दीनि चरित्र एंटो तेलुसुकुंदाम 1950 लो 5 लक्षल रूपायलु उन्न पेट्टुबडि उन्न परिमाणं उन्न परिश्रमलनु चिन्न तरहा परिश्रमलुगा पेर्कोन्नारु 1956 निर्वचनं प्रकारं విద్యుత్ ను ఉపయోగించి 50 మంది శ్రామికులతో విద్యుత్ ను ఉపయోగించకుండా 100 మంది శ్రామికులతో పని చేసే వాటిని చిన్న తరహా పరిశ్రమలుగా పేర్కొన్నారు. అదే విధంగా 1967 లో దత్త కమిటీ 7.5 లక్షల వరకు పెట్టుబడి పరిమాణం ఉన్న పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పేర్కొంది. 1977 లో జనతా ప్రభుత్వం వారు పారిశ్రామిక విధాన తీర్మానంలో చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 10 లక్షల పెట్టుబడి పరిమాణం ఉన్న పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పేర్కొన్నారు. 1980 లో పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం 20 లక్షల పెట్టుబడి పరిమాణం ఉన్న పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పేర్కొన్నారు. అదేవిధంగా 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం 60 లక్షల రూపాయల పెట్టుబడి పరిమాణం ఉన్న పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పేర్కొన్నారు. 1997 లో అబీద్ హుసేన్ కమిటీ 3 కోట్ల రూపాయల పెట్టుబడి పరిమాణం ఉన్న పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం 1 కోటి రూపాయలున్న పెట్టుబడి పెట్టే పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పేర్కొన్నారు. 2006 ఎంఎస్ఎంఈడి యాక్ట్ ప్రకారం తయారీ రంగంలో 25 లక్షల నుండి 5 కోట్ల వరకు, సేవా రంగంలో 10 లక్షల నుండి 2 కోట్ల వరకు పెట్టుబడి పరిమాణం ఉన్న పరిశ్రమలను చిన్న తరహా పరిశ్రమలుగా పేర్కొన్నారు. చిన్న తరహా పరిశ్రమల మీద వేసినటువంటి వివిధ కమిటీలు 1955 కార్వే కమిటీ దేశంలోనే మొదటిసారిగా నియమించబడిన కమిటీ. 1991 నాయక్ కమిటీ విత్త విధానంపై అధ్యయనం కోసం వేసిన కమిటీ. 1997 అబీద్ హుసేన్ కమిటీ పెట్టుబడిపై వేసిన కమిటీ. 1997 కపూర్ కమిటీ మౌలిక సదుపాయాల కోసం వేసిన కమిటీ. 1997 హుస్రో కమిటీ విత్త విధానంపై వేసిన కమిటీ. 1997 మీరా సేత్ కమిటీ చేనేత రంగంపై వేసిన కమిటీ. 1999 ఎస్పి గుప్తా కమిటీ నష్టాల ధోరణిపై వేసిన కమిటీ. 2000 దేవ్ కమిటీ అభివృద్ధి చర్యల గురించి వేసిన కమిటీ. 2001 కేసీ పంత్ కమిటీ విత్త సదుపాయాలపై వేసిన కమిటీ. 2004 టీకేఏ నాయర్ కమిటీ విత్తము మరియు పెట్టుబడిపై వేసిన కమిటీ. 2004 అర్జున్ సేన్ గుప్తా అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితులపై అధ్యయనం కోసం వేసిన కమిటీ. 2013 గుజరాల్ కమిటీ ఉత్పత్తుల ఎగుమతులపై అధ్యయనం కోసం వేసిన కమిటీ. చిన్న తరహా సమస్య పరిశ్రమలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటో చూద్దాం. ముడి పదార్థాల కొరత, పురాతన యంత్రాలు, విత్త సదుపాయాల కొరత, విద్యుత్ కొరత, పెద్ద కంపెనీల యొక్క పోటీ, ఎల్పిజి వ్యూహం, నైపుణ్యం లేని శ్రామికుల నియామకం, యాజమాన్య నిర్వహణ లోపం, మార్కెట్ సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహాల కొరత. మరి చిన్న తరహా పరిశ్రమల యొక్క ప్రాధాన్యత ఏంటి? తక్కువ మూలధనంతో స్థాపించవచ్చు, ఉత్పత్తికి దోహదం చేస్తాయి, ఉపాధికి దోహదం చేస్తాయి, ఎగుమతులకు వీలు కల్పిస్తాయి, సంపద వికేంద్రీకరణకు తోడ్పడతాయి, ప్రాంతీయ అసమానతలను తొలగించవచ్చు, వ్యవసాయ రంగంలో ఉన్న ప్రచ్ఛన్న నిరుద్యోగితను తగ్గించవచ్చు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏంటి? 1951 ఎస్ఎఫ్సి యాక్ట్ పార్లమెంట్ లో చేశారు. ఈ యాక్ట్ ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఎస్ఎఫ్సి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. పార్లమెంట్ యాక్ట్ ప్రకారం 17 ఎస్ఎఫ్సీలను టీఎన్ శాసనసభ చట్టం ప్రకారం 1 ఎస్ఎఫ్సీని ఏర్పాటు చేశారు. దీనిలో మొదటి ఎస్ఎఫ్సీని 1953 పంజాబ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ ఎస్ఎఫ్సీని 1956 నవంబర్ 1న ఏర్పాటు చేశారు. చిన్న తరహా పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 1954 స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎస్ఐడిఓను ఏర్పాటు చేశారు. అన్ని రకాల చిన్న తరహా పరిశ్రమలను పర్యవేక్షించేందుకు 1955 నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. 1977 అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 1977 పారిశ్రామిక తీర్మానం ప్రవేశపెట్టి చిన్న తరహా పరిశ్రమకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. చిన్న తరహా పరిశ్రమలకు రిజర్వ్ చేయబడిన వస్తువుల సంఖ్య 187 నుండి 807కు పెంచారు. ప్రస్తుతం ఈ రిజర్వేషన్ విధానం కూడా ఎత్తివేశారు. గతంలో 14 వస్తువులకు రిజర్వేషన్ విధానం ఉండేది, 2016 మార్చి నుంచి తీసేశారు.
77 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడికి 1 లక్ష రూపాయలు, చిన్న తరహా పరిశ్రమలకు 10 లక్షల రూపాయలు, అనుబంధ పరిశ్రమలకు 15 లక్షల రూపాయలు పెట్టుబడి అవసరం. 1977 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం పారిశ్రామిక క్షేత్రాలను ఏర్పాటు చేస్తారు. 60 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమల ఏర్పాటుకు వీలు కల్పిస్తే దానిని పారిశ్రామిక వాడ అంటారు. అనేక పారిశ్రామిక వాడలను కలిపి పారిశ్రామిక క్షేత్రంగా పేర్కొన్నారు. పారిశ్రామిక క్షేత్రానికి ఆధునిక రూపమే సెజ్. 1978లో డిఐసిని ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్. ఇవి రాష్ట్రంలో జిల్లా స్థాయిలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో అనుమతులను మంజూరు చేస్తాయి. 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ తీర్మానంలో 2 అంశాలు చేర్చారు. న్యూక్లియస్ భావన, ఆర్థిక ఫెడరలిజం. ఒక వెనుకబడిన ప్రాంతంలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేసి దాని చుట్టూ అనేక చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు వీలు కల్పించడాన్నే న్యూక్లియస్ భావన అంటారు. 1980 తీర్మానం ప్రకారం సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడి 1 లక్ష నుంచి 2 లక్షలు, చిన్న తరహా పరిశ్రమలు 10 లక్షల నుంచి 20 లక్షలు, అనుబంధ సంస్థలు అయితే 25 లక్షల వరకు. 1986లో న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా సిఏపిఏఆర్టీను ఏర్పాటు చేశారు. కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ప్యూపుల్ యాక్షన్ అండర్ రూరల్ టెక్నాలజీ. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలకు సాంకేతిక నైపుణ్య స్థాయిని శిక్షణ ఇస్తుంది. 1986లో చిన్న తరహా పరిశ్రమకు సత్వరమే నిధులు మంజూరు చేసేందుకు స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫండ్ను ఏర్పాటు చేశారు. 1987లో చిన్న తరహా పరిశ్రమలలో పనిచేసే వారికి పొదుపు అలవాటును పెంచి బీమా సదుపాయాలను కల్పించేందుకు నేషనల్ ఈక్విటీ ఫండ్ను ఏర్పాటు చేశారు. 1990లో ఎస్ఐడిఎఫ్ ప్లస్ ఎన్ఈఎఫ్ మిళితం చేసి లక్నో ప్రధాన కేంద్రంగా సిడ్బీని ఏర్పాటు చేశారు. చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు అందించే అత్యుత్తమ బ్యాంకు సిడ్బి. 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం సూక్ష్మ పెట్టుబడి 5 లక్షలు, చిన్న తరహా పరిశ్రమలు 60 లక్షలుగాను, అనుబంధ పరిశ్రమలకు 75 లక్షలుగాను ఏర్పాటు చేశారు. 2002లో ఆంధ్రప్రదేశ్లో సింగిల్ విండో క్లియరెన్స్ యాక్ట్ చేశారు. ఈ యాక్టు ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేసే అన్ని రకాల పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులను మంజూరు చేస్తారు. ఈ యాక్టు ప్రకారం 5 కోట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టే పరిమాణంలో ఉన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వాటికి అనుమతులు ఇచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నమాట. 50 కోట్ల కన్నా తక్కువ పరిమాణంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మౌలిక అనుమతులు ఇచ్చేది డిఐఈసి. 2005లో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించేందుకు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఏపీని ఏర్పాటు చేశారు. 2006లో ఏపీలో కాయలాపడిన పరిశ్రమలకు పునర్జీవనం చేసేందుకు ఏపీ స్మాల్ స్కేల్ సిక్ ఇండస్ట్రీస్ రివైవల్ అండ్ రీహాబిలిటేషన్ తీసుకొచ్చారు. 2015 ఏప్రిల్ 8న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద న్యూఢిల్లీ కేంద్రంగా ముద్రా బ్యాంకును ఏర్పాటు చేశారు. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ ఈ ముద్రా స్కీమ్ కింద 50,000 నుండి 10 లక్షల వరకు చిన్న వ్యాపారస్తులకు, సంస్థలకు, స్వయం సహాయక బృందాల వారికి 3 స్కీముల కింద సహాయం చేస్తారు. ఇందులో 3 రకాల స్కీమ్స్ ఉంటాయి. శిశు, కిషోర్, తరుణ్. శిశు అయితే 50,000 వరకు, కిషోర్ 50,000 నుండి 5 లక్షల వరకు, తరుణ్ 5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఏపీలో ఉన్నటువంటి కుటీర గ్రామీణ పరిశ్రమలు చేనేత వస్త్రాలు, ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి, మంగళగిరి. కలంకారీ వస్తువులు మచిలీపట్నం, పెడన. లేసులు నర్సాపురం, పాలకొల్లు. పీచు వస్తువులు కోనసీమ. గాజులు పాపానాయుడుపేట, గాజులపల్లి, చిత్తూరు జిల్లా. శ్రీకాళహస్తి, సింహాచలం. సంగీత పరికరాలు బొబ్బిలి, పిఠాపురం, జగ్గయ్యపేట. తుంగచాపలు నెల్లూరు. దంతపు కొమ్ము విశాఖ. లక్కబొమ్మలు ఏటికొప్పాక. ఇత్తటి సామాగ్రి శ్రీకాళహస్తి. పూసలు అనంతపురం. తివాచీలు ఏలూరు. అగరబత్తులు ఏలూరు. తాళాలు బుడితి శ్రీకాకుళం జిల్లా. ఖద్దర్ పొందూరు. జరీచీరలు వెంకటగిరి.